జయప్రకాశ్ జేఎస్పీని ఓడిపెట్టారు. రాత్రులు డ్రిగ్గింగ్ చేస్తారు, పగలంతా కూడా అమ్ముకుంటారు. ఎవరికి అమ్ముతున్నారో ఎవరికి తెలియదు. ఈరోజు ఇసుక కుంభకోణంలో ప్రేమరాజు లాంటి యువకులు వీళ్ళని నమ్మి రైలు పట్టాల కింద తలపెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టుగా ఉన్నది. ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, టిడ్కో ఇళ్ళు నేరుగా లబ్ధిదారులకి బ్యాంకు వాళ్ళు ఎందుకు నోటీసులు ఇస్తూ ఉన్నారు? మరి మీరు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది పూర్తి చేయకుండా వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళని ఎందుకు ఉంచారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 12 లక్షల ఇళ్ళు పూర్తి చేస్తే, నాణ్యమైన ఇళ్ళు పూర్తి చేస్తే ఈరోజు నువ్వు చేసినవన్నీ కేంద్రమే మొన్న నేరుగా పార్లమెంటు వేదికగా నువ్వు చేసినటువంటి పర్సంటేజ్ 5% 10% అని చెప్తా ఉంది. 10% కూడా ఇల్లు కట్టలేనటువంటి అంటే నీ టార్గెట్ సంవత్సరానికి 5 లక్షలు అయితే 10% అంటే ఖచ్చితంగా 50,000 వస్తాయి. ఆ 50,000 కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దళితులు కానీ మైనారిటీలు కానీ ఎస్టీలు కానీ గిరిజనులు కానీ ఎవరైనా సరే ఇళ్ల కోసం అప్పు చేయకుండా ఆయన అదనంగా ఒక 50,000 నుంచి 75,000 రూపాయల వరకు గ్రామీణ ప్రాంతంలో ఇచ్చారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఇళ్ల నిర్మాణం కూడా చేశారు. హుదూదు వస్తే ఒక్కొక్క ఇంటికి 4 లక్షల రూపాయల చొప్పున 9,170 ఇళ్ళు నిర్మాణం చేశారు. అదేవిధంగా తిత్లి తుఫాను వస్తే 18,152 ఇళ్ళు కట్టారు. అంటే 2014 నుంచి 2018 వరకు 1,25,186 ఇళ్ళు నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఉంటే నువ్వు నిర్మాణం చేసిందని ఆ కాలనీల పరిస్థితి ఏంటి, సెంటు స్థలాల పరిస్థితి ఏంటి, ఆ సెంటు స్థలాల సేకరణకు నువ్వు చేసినటువంటి తప్పులేంటి, ఆవు భూముల్లో ఎలా ఇల్లు కడతావు, గ్రీక్స్ భూముల్లో ఎలా ఇల్లు కడతావు, ఇక బలవంతంగా లాక్కున్నటువంటి దళితుల భూముల్లో ఏ విధంగా కడతావని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత 10 ప్రకృతి విపత్తులు జరిగాయి. 30,000 కోట్ల ప్రజల ఆస్తి నష్టం జరిగితే ఒక్కళ్ళకు కూడా ఇల్లు కట్టిన దాఖలా లేవు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే 3,669 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే హౌసింగ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన చేసినటువంటి పరిస్థితి ఆ రోజుంటే 1,66,000 పైగా కట్టారు. ఈరోజు నువ్వు మొత్తం కలిపి 50,000 ఇళ్ల నిర్మాణం కూడా చేయకుండా ఉచితంగా కట్టిస్తానని చెప్పి మోసం చేసి పేద ప్రజల్ని ఏ విధంగా అప్పుల పాలు చేసావు, వాళ్ళ అప్పుల ఊపిలో నుంచి రాకుండా ఏ విధంగా చేసావు అనేది జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా కొత్తగా ఇంకో 1-2 నెలల్లో ఆయన అధికారం పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం డిఎస్సీ పేరు మీద హడావిడిగా చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ప్రిపేర్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా లేదు. ఎక్కడ వాళ్ళు కనీసం చదువుకోవాలి, టెట్ రాయాలి, టెట్ రాసిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ టైం ఉంటుంది. ఆ ప్రిపరేషన్ టైం కూడా లేకుండా ఈరోజు ఒక అమ్మాయి డిఎస్సీ ప్రిపేర్ అయ్యే అమ్మాయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నిరుద్యోగ యువత కలత చెంది ఆందోళనతో వాళ్ళు ఆరోగ్యాలు పాడు చేసుకొని మరణాలు వైపు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ వల్ల కాదు డిఎస్సీ తీయటం అనేది, డిఎస్సీ అనేది వచ్చే కొత్త ప్రభుత్వం చేస్తుంది, అది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది, ఆ రోజు 50,000 పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పి నువ్వు ఈరోజు 6,000 పరిమితమై అడావుడికి ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న ఏదైతే తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా పండుగ చూసే ఉంటారు, ప్రజలు పండగలాగా చేసుకున్నారు అది ఆ జెండా పండుగని. ఆ జెండాను చూసిన తర్వాత ఇరు జెండాల కలయికతో ఈ రాష్ట్రం మార్పు కోరుకుంటా ఉంది. ఆ మార్పుకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తే అంబట్రాంబాబుకి నిద్రపాట్ల ఖైదో ముదిరిందంటే ఆయన పిచ్చి ముదిరిందో ఏం ముదిరిందో ఆయనే చెప్పాలి. ఈ ప్రభుత్వానికి నిద్ర పట్టని పరిస్థితుల్లో కలవరింతలు, నిద్ర ఎక్కువ రోజులు పట్టకపోతే కలవరింతలు వచ్చేసి రాత్రులు ఏదేదో పరాగ్గా మాట్లాడే పరిస్థితి ఈరోజు మంత్రులకు కానీ వైకాపా నాయకులకు కానీ ఉంది. ఆ సభ విజయవంతంతో ఈ రాష్ట్రంలో ఇంకొక 40-50 రోజుల్లో కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన అండతో రాబోతుందనే విషయాన్ని కూడా ప్రజలతో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా తెలుసుకోవాల్సిందిగా వైకాపా నాయకులను కోరుతూ ఈ 40 రోజులు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రజలకు మీకు భవిష్యత్తులో మీకు గన్ను ఉండదు, గన్ మ్యాను ఉండడు, కనీసం నమస్కారం పెట్టి దిక్కు కూడా ఉండదు. కనుక ఇప్పుడేదైనా సరదాలు ఉంటే తీర్చుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరుతూ ఈ హౌసింగ్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను మోసం చేసినటువంటి తీరు ప్రజలందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ప్రజలు అప్పులు పాలయ్యారు. గతంలో కూడా
ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల నమ్మి నవరత్నాల పేరు మీద నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలందరూ కూడా ఒక్కొక్క రత్నం రాలిపోతూ ఉంటే చూస్తూ జగన్మోహన్ ర్యాలీ చేస్తే పోద్ది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడనే నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భం ప్రజలందరూ కూడా గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది మారాలి. మార్పు మొదలైంది. ఆ మార్పుకు తెలుగుదేశం జనసేన కలయికే నాందిగా ఉండబోతుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.